తిరుపతి జిల్లా ఓజుల మండలంలో ఉత్తమ వాలంటీర్లకు ఎంపీడీఓ రజనీకాంత్ అవార్డులను అందజేశారు. మండలంలోని 10 సచివాలయాలలో మెరుగైన సేవలు అందించిన వాలంటీర్లను ఆయా పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేకూరుతున్నాయని, గడప గడపకు మన ప్రభుత్వంలో లబ్ధిదారులు తెలియజేస్తున్నారన్నారు. వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఎంపీడీఓ రజనీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలో మన వాలంటీర్లకు సంబంధించి పురస్కారాలు, సన్మాన పురస్కారాలు జరిగినాయి. ఇది రెండో విడతగా జరుగుతూ ఉంది. అయితే దీనికి వాలంటీర్లు 186 మంది, అందరికి కూడా సేవా పురస్కారాలు జరిగినాయి. అట్నే సేవారత్నం వచ్చేసి 5 మందికి జరిగినాయి. ఈ సేవలన్నీ కూడా వాలంటీర్లు మన ప్రజలకి, వాళ్ళకి ఇచ్చిన 50 ఇళ్ళకి, మనకి ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉండేదానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు పురస్కారాలు అందజేస్తున్నారు. అట్లాగే రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ఈ సంక్షేమ పథకాలు, నవరత్నాలు, అట్లాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే మన సూళ్ళూరుపేట శాసనసభ్యులైన కిలివేటి సంజీవ గారి ఆధ్వర్యంలో గడప గడపకు పోయినప్పుడు కూడా వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని సంక్షేమ పథకాలు తెలియజేస్తూ, అట్లాగే ఎక్కడ కూడా ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సచివాలయ వాలంటీర్ల ద్వారా, సెక్రటరీ స్టాఫ్ ద్వారా, పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూడా తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించున్నారు. ఇవన్నీ ఈ సన్మాన కార్యక్రమాన్ని మన సేవ, మన వాలంటీర్లందరూ కూడా దీన్ని మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ రాబోయే సంవత్సరంలో కూడా మనం ఓజిల మండలంలో ఎవరికి కూడా ఏ సంక్షేమ పథకాలు అందరికీ అందేటట్టుగా చూడాల్సింది కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.